అంతర్జాతీయ గంజాయి ముఠా గుట్టును అడ్డు చేసి రాచకొండ కమిషనర్ సిపి డిఎస్ చౌహాన్, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సిపి క్యాంప్ ఆఫీస్ ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఓటీఎం మల్కాజ్గిరితో పాటు నాచారం పోలీసులు కలిసి గంజాయితో పాటు ఇతర వస్తువులను తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాకు సంబంధించిన ఇద్దరిని పట్టుకుని వారి దగ్గర నుండి 55 లక్షల రూపాయల విలువ గల సొత్తును పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఎవరైతే ఈ ముఠా గుట్టు చెంది రట్టు చేశారో వారికి ఆయన రివార్డులు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఒక ఇంపార్టెంట్ రాకెట్ ని, ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ని, దాంట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మీ ముందుగా హాజరు పెట్టుకున్నాము. వారు మొత్తం నెట్వర్క్ ని పట్టుకుని ఒక సింథటిక్ డ్రగ్ సూడో ఎఫిడమైన్, ఆ డ్రగ్ ని ఫారినర్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న అక్యూజ్ షేక్ ఫరీద్ మొహమ్మద్ అలీ, దెన్ ఫల్జున్ అరుణ్, ఫల్జున్ అరుణ్ మొహాజిద్ ఎలియాస్ ఫేసల్, వాళ్ళందరూ కూడా ఇది ఒక డ్రగ్ ర్యాకెట్ తయారు చేసుకొని ఈ హైలీ సింథటిక్ డ్రగ్ అక్కడ నుంచి మరి ఎండిఎంఏ కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు, మిగతా డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు. వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ కన్వర్ట్ చేస్తే దానికి ఒక కోటికి, సారీ, ఓన్లీ 100 గ్రామ్స్ దొరుకుతుంది. సో దట్ మీన్స్ యాజ్ సచ్ ఈ డ్రగ్ కి కాస్ట్ కూడా 50 లక్షలు ఉన్నది. మన తెలంగాణతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అక్కడ నుండి ఇద్దరు కూడా పూణె సంబంధించినటువంటి వాళ్ళు మలేషియాతో ఒక రూట్ లో తీసుకొచ్చి లోకల్ ప్లస్ ఆస్ట్రేలియాకి సప్లై చేసేవారు. ఇది వారికి కొద్దిగా పనితీరు కూడా కొద్దిగా విభిన్నంగా ఉన్నది, అది డిఫరెంట్ గా ఉన్నది. ఎవరైతే జనరల్ గా కొందరు ఎక్స్పోర్ట్ పాస్పోర్ట్ ఇవన్నీ మేము సీజ్ చేయడం జరిగింది. మా సార్ వచ్చిన కొత్తలోనే చెప్పడం జరిగింది, సార్ ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ అకౌంట్ కానీ డ్రగ్స్ మాత్రం అలో చేయదు, మనం ఇక్కడ ఖచ్చితంగా దాని మీద ఉపాదం మోపాలి అని చెప్పడంతో మేము ఈ కార్యక్రమాన్ని కొద్దిగా స్పీడప్ చేయడం జరిగింది. మా టీమ్ రాములు ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు అందరూ దొరికే అవకాశం ఉన్నది. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ నెట్వర్క్ మూలంగా సప్లై చేసేవాళ్ళు. ఇలాంటి డ్రగ్స్ కి సరఫరా మన దగ్గర జరగకూడదు. మనం ఖచ్చితంగా తెలంగాణలో మాదక ద్రవ్యాల మీద ఏదైతే ఎంఫోసిస్ ఉన్నదో, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ రహితంగా అది ఉండాలని, ఆ క్రమంలో ఇది జరిగిన ఒక మంచి డిటెక్షన్. దాంట్లో మీ అందరికి తెలుసు దట్ ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని ఎక్స్ట్రా పోస్ట్ సెంక్షన్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు మన దగ్గరే అంతకుముందు ఎస్ఓటీకి ఒక టీం ఉండే, మురళీధర్ గారు ఉండే, ఇప్పుడు ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు. ఎస్ఓటీ పార్ట్ 1 గిరిధర్ గారు చూస్తున్నారు, మరియు ఎస్ఓటీ పార్ట్ 2 జోన్ 2 అది మురళీధర్ గారు చూస్తున్నారు. సో గిరిధర్ గారు తన ఆధ్వర్యంలో తన ఒక ఆఫీసర్స్ తో సహా నాచారం పోలీస్ కి సహకారంతో ఈ కేసు చేయడం జరిగింది. మన రాములు ఇన్స్పెక్టర్ సార్ దాంతో చాలా మంచి పని చేశారు. Thank you.